మద్గురుభ్య నమ శ్రీమాత్రే నమ శంకర భగవత్పాదుల దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ ఈరోజు శ్రీ సౌందర్యలహరిలో భాగంగా డెబ్భై ఆరు నుంచి ఎనభై వరకు గల ఐదు శ్లోకాలను వాటి యొక్క మహిమను అర్థాన్ని ఫలితాన్ని తెలుసుకుందాం నేర్చుకుని పారాయణం చేద్దాం డెబ్భై ఆరు నుంచి ఎనభై శ్లోకాలు ఏంటంటే అమ్మవారి యొక్క నాభి వర్ణన నడుము యొక్క వర్ణన ఇంకా నాభిపై ఉన్నటువంటి రంగు యొక్క వర్ణన ఇవన్నీ కూడా ఈ శ్లోకాలలో కనబడుతూ ఉంటాయి ఈ శ్లోకాలన్నీ కూడా చదువుకోవడం వల్ల అన్ని భయాల నుంచి మనకి ఉపశమనం లభిస్తుంది అంతేకాదు చేపట్టిన కార్యాలలో జయం కలుగుతుంది ప్రయాణాలలో విజయం కలుగుతుంది తర్వాత అత్యద్భుతమైనటువంటి అందం మన సొంతమవుతుంది ఈ శ్లోకాలు పారాయణం చేయడం వల్ల మనలో తెలియనటువంటి అందం ద్విగుణీకృతం అవుతుందనమాట అందరూ కూడా అంటారు ఏంటి నీ మొహంలో అంత గులో వచ్చింది ఏంటి నువ్వు ఇంత అందంగా అయిపోయావేంటి అంటారు ఏంటంటే అది ఆధ్యాత్మికతతో వచ్చినటువంటి శక్తి అమ్మవారే చాలా అందంగా ఉంటారు అలాంటిది అమ్మవారి శ్లోకాలను నిరంతరము చదివే వాళ్ళకి ఆ శక్తి వచ్చి వాళ్ళ మొహం ఇంకా అందంగా కనబడుతుంది అంత గొప్ప అందం కలు అంతేకాదు గొప్ప అందంతో పాటు జ్ఞాపక శక్తి కలుగుతుంది అలాగే సర్వత్రా విజయం చేకూరుతుంది కోర్టు వ్యవహారాలలో కూడా వాళ్ళదే పైచేయిగా ఉంటుంది ఇప్పుడు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాలలో ఉన్నత స్థానానికి కూడా వెళ్తారు ఇంకా అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే బృహస్పతి యొక్క బలం పెరుగుతుంది గురుబలం పెరగాలి జాతకంలో గురుబలం పెరగట్లేదు అనుకున్న వాళ్ళు ఈ ఐదు శ్లోకాలను నిరంతరము కూడా స్మరించుకుంటూ ఉండాలి పఠిస్తూ ఉండాలి వీలైనన్నిసార్లు జపం జపం చేసుకుంటూనే ఉండాలి అంటే మానసికంగా చదువుకుంటే ఎక్కడున్నా చదువుకోవచ్చు కానీ ఒక నియమంగా ఇన్ని రోజులని చెప్పి పెట్టుకుని చదివితే మాత్రం మనం ఎప్పుడూ చేసుకున్నట్లు కానీ పూజా మందిరంలో కూర్చొని చదువుకుందాం నేర్చుకుని వచ్చాక మనసులోనే పదే పదే అనుకుని చేసుకోవచ్చు అనమాట అలాగే నైవేద్యంగా ఏం పెట్టాలి అంటే తేనె పెట్టాలి వీలైతే అరటిపళ్ళు లేకపోతే పాయసాన్నం ఈ మూడిట్లో ఏదైనా పెట్టచ్చు కానీ ఏది పెట్టినా పెట్టకపోయినా తేనె మాత్రం ఖచ్చితంగా నైవేద్యంగా పెట్టాలి ఇప్పుడు మనం డెబ్భై ఆరవ శ్లోకాన్ని నేర్చుకుని పారాయణం చేద్దాం హర క్రోధ జ్వాలావళిభిరవలీవపుష గభీరేతే నాభి సరసి కృత సంగో మనసి సముత్స్థౌ తస్మాదచలతన ఏధూమలతిక జనస్తాం జానీ తే తవ జనని రోమావళిరితి మొదట్లేని చూడండి హర క్రోధజ్వాలావళి భిరవలీేనా అంతా కలిపే చదవాలి ఎక్కడ విడగొట్టడానికి లేదు హర క్రోధ క్రోధజ్వాలావళి క్రోధ జ్వాల ఆవళిభి అనమాట అందుకని అదంతా కలిపే చదవాలి హర క్రోధజ్వాల ఆవళి అవలీఢేన వపుష అందుకని హర క్రోధ జ్వాలావళి భిరవలీ అంతవరకు కూడా ఆపకూడదు ఎక్కడా కూడా కట్ చేయకూడదు అనమాట హర క్రోధజ్వాలావళి భిరవలీ హర క్రోధజ్వాలావళి భిరవలీ వపుష గభీరే తే నాభీసరసి కృతసంగో మనసిజ గభీరే తే నాభీసరసి కృతసంగో మనసిజ సముతస్థౌ తస్మాదచనయే తస్మాత్ అచలతనయే అందుకనే తస్మాదచలతనే అంతా కలిపి చదవాలి తస్మాదచలతనయే ధూమలతికా జనస్తాం తవ జనని రోమావళిరితి రోమావళి హీ ఇతి అందుకని రోమావళిరితి అంతా కలిపి చదవాలి ఇప్పుడు ఒకసారి మళ్ళీ పూర్తిగా చదువుదాం హర క్రోధ భీరవలీవ పుషా గభీరేతే కృత సంగో మనసి జహం సముత్స్త తస్మాదలనయే ధూమలతికా జనస్తాం జానీతే తవ జనని రోమావళిరి ఇక డెబ్భై ఐదవ శ్లోకాన్ని నేర్చుకుని పారాయణం చేద్దాం తనుతర శివే కృషే మధ్యే ఎదేతత్ జనని తవ యద్భాతి సుధియా విమర్థాదన్యోన్యం కుచకలంతర్గతం తనూభూత వ్యోమ ప్రవిశ దివ నాభిం కురిణీ మొట్టమొదట్లో ఏం చూడండి ఏదేతత్ కాళిందీ తనుతర తరంగాకృతి శివే తరంగాతిశిదేతిందీ తనుతర అక్కడ ఆఫ్ చేసుకోవచ్చు ఎదేతత్ కాళిందీ తనుతర తరంగాకృతి శివే కృషే కించిత్ జనని తవయద్భాతి సుధియాం సుధియాం సుధీయాం అని వచ్చేస్తుంది చూసుకోండి సుధియాం తవయద్భాతి సుధియాం అంతా కలిపి చదవాలి విమర్ధాదన్యోన్యం అది కలిపే చదవాలి విమర్దాదన్యోన్యం కొచ కలశయోరంతరగతం కొచకలశయో అంతరగతం అంతరగతం అందుకని కొచ కలశయోరంతరగతం అంతా కలిపే చదవాలి

విమర్దన్యోన్యం క్వచకలశయోరంతరగతం తనూభూత వ్యోమ ప్రవిశదివ నాభిహరిణీం ఎళిందీ తనుతరతరంగాతిశిమధ్యేకి జనని తవయద్భాతి యద్భాతియా విమర్దన్యోన్యం క్వచకలశయోరంతరగతం తనూభూ వ్యోమ ప్రవిశదివ నాభిహరిణీం ఇప్పుడు డెబ్భై ఎనిమిదవ శ్లోకాన్ని నేర్చుకుని పారాయణం చేద్దాం స్థిరో గంగావర్త స్థనముకుల రోమావళిలత కళావాలం కుండం కుసుమ శర జోహుత భుజ రతేర్లీలాగారం కిమపి తవ నాభిర్గిరిసుతే బిలద్వారం సిద్ధేర్ గిరిశనయనా విజేత మొదటి లైను స్థిరో గంగావర్త స్థనముకుల రోమావళిలత స్థిరో గంగావర్త అని ఆపకూడదు చదువుకునేటప్పుడు నేర్చుకునేటప్పుడు పర్వాలేదు కానీ చదివేటప్పుడు మాత్రం స్థిరో గంగావర్త స్థనముకుల రోమావళిలత అనే చదవాలి గంగావర్త స్థనముకుల అని కలిపేయాలి కళావాలం కుండం కుసుమ శర తేజో హుత హుతభుజ రతేర్లీలాగారం అంటే రథేహి లీలాగారం అనమాట అంటే లీలాగారం అంటే లీలాగృహం అని కూడా వస్తుంది అక్కడ అర్థం రతేర్లీలాగారం కిమపి తవ నాభిర్గిరిసుతే నాభిర్గిరిసుతే అంత కలిపి చదువుకోవాలి బిలద్వారం సిద్ధేర్ గిరిస విజయతే సిద్ధేర్గిరిస అన్నది కూడా కలిపే చదువుకోవాలి సి గిరిశ అని మాట బిలద్వరం సిద్ధేర్ గిరిశనయనా విజే స్థిరో గంగావర్త స్నముకుల రోళిలత కలావాళం కండం కుమరేజోత భుజ రతేర్లీలాగారం తవ నాభిర్గిరిసులద్వరం సిద్ధేర్ గిరిశనయనా విజేత స్థిరో గంగవర్త స్థనముకుల రోమావీలతా కళావాళం కుండం కుసుజో హుత రతేర్లీలాగారం తవ నాభిర్గిరిసులం సిద్ధేర్ గిరిసనయనా విజేత నయనా విజేత ఇప్పుడు డబ్బై తొమ్మిదో శ్లోకం నిసర్గక్షీణ క్లమజుషో నమన్మూర్తేర్నారీ తిక శనకై స్తృత్యత ఇవ చరంతే మధ్య సుటితటిని తీరతరుణ సమావస్థాస్తేం నో భవతు కుశలం శైలతనయే డెబ్భై తొమ్మిదో శ్లోకంలో మొదటిది నిసర్గ మనకి మామూలుగా వి విసర్గా వస్తుంది కాదు ని నా గుడిస్తే ని నిసర్గక్షీణ స్థనతటభరేణ కలమ జుషో కా కింద లావొత్తుంది చూడండి జుషో నమన్ మూర్తేర్ నారీ తిలక అంతా కలిపి చదవాలి నమన్ మూర్తేర్ నారీ తిలక నమన్ మూర్తేర్ నారీ తిలక రెండుసార్లు చదువుకుంటే వచ్చేస్తుంది శనకై తృట్యత ఇవ విడదీసుకుని తీసుకుని చదువుకుంది ఉంటే శనకై తృట్యత ఇవ దాన్ని కలిపి ఎలా చదువుకోవాలి అంటే శనకై స్థుట్యత ఇవ శనకై స్ట్యత ఇవ శనకై స్ట్యత ఇవ మూడో లైన్ చిరంతే మధ్యస్య త్రుటిత తటిని తీర తరుణ త్రుటిత తటిని తీర తరుణ త్రుటిత తీర తరుణ త్రుటిత తటిని తీర తరుణ నాలుగు పదాలు కలిపి ఒకే పదంగా ఉందన్నమాట త్రుటిత తటిని తీర తరుణ ఆఖరలేను సమావస్థాస్థేమ్నో సమావస్థాస్థేమ్నో అంటే సమ అవస్థాస్థేమ్న అని విడదీసుకోవాలి కలిపి చదివేటప్పుడు భవతు

చరంతే మధ్యస్య తీర మధ్యస్ త్రుటితటిరతరుణ సమావస్థాస్నోవతు కుశలం శైలతనయే నిసర్గక్షీణ భరేణ క్లమజుషో సనకై ఇవ చరంతే మధ్యస్య నమన్మూర్తేర్నారీక సనకైస్త్రుట్టవ చరమ్య త్రుటితినీతీరణ సమావస్థస్నో కుశం శైలతనయే ఇప్పుడు

కశంతౌ దోర్మూలె కనక కల కలయత తవత్రాతుంభంగా అద్దలమితి వలగ్నం తనుభువ త్రిధానద్ధం దేవి త్రివళి లవలీవల్లివ మొదటి లైన్ చూడండి కుచౌ సద్యస్విద్య సీకింద వావత్తు ఉంది అంటే సద్య స్విద్య అని అర్థం కలిపి చదివేటప్పుడు సద్యస్విద్య తటఘటిత కోర్పాస అక్కడ దాకా కలిపి చదవాలి కోర్పాస భి దురౌ కోర్పాస భిదురౌ అంటే కోర్పాస భి అని మళ్ళీ అలా అర్థం మారిపోతుంది కోర్పాస భి కుచౌ సద్యస్విద్య తటఘటిత కోర్పాస భిదురౌ కుచౌ సద్యస్విద్యటఘటిత కషంతౌ దోర్మూలే అనకూడదు మళ్ళీ కశంతవు దోర్మూలే అంతా కలిపి చదవాలి కషంతౌ దోర్మూలే కనక కలశాభౌ కనక కలశాభౌ కలయత కనక కలశాభౌ భౌ అది చూడండి భౌ అవుకారం అనమాట కనక కలయత తవత్రాతుం భంగాద్లమితి వలగ్నం తనుభువ భంగాత్ అలమితి వలగ్నం తనుభువ అనమాట తీసుకుంటే తవత్రాతుం భంగాద్లతి వలగ్నం తనుభువ త్రిధ నద్దం దేవి అది నకారం చూసుకోండి నద్ధం దేవి త్రివళి లవలీవల్లివ త్రివళి లవలి వల్లిభిరివ వల్లిభి ఇవ అన్నమాట త్రివళి లవలి వల్లిభిరివ త్రివళి లవలి వల్లిభిరివ అంతా కలిపి చదువుకోవడానికి అని అనుకుంటే త్రివళి లవలి వల్లిభిరివ అని కూడా చదువుకోవచ్చు దేవి త్రివళి లవలీ వల్లిభిరివ కుచోస్యస్విత్

త్రిధానద్ధం దేవి త్రివళి లవలి వల్లిబిరివ ఇవి చాలా గొప్ప శ్లోకాలు ఎంత గొప్ప శ్లోకాలు అంటే అంత గొప్ప శ్లోకాలు అనమాట ఐదు శ్లోకాలు కూడా పంచరత్నాల్లాగా చాలా గొప్ప శ్లోకాలు అందానికి అందం వినయం వాక్కు సర్వకాల ఏంది జ మనకి అన్ని పనులలోనూ జయమే ఇంకా చెప్పాలంటే మన యోగక్షేమాలు అమ్మవారే చూసుకుంటారు ఇంక కావాల్సిందే ఉంది అమ్మవారు ఎప్పుడైతే మన యోగ క్షేమాలు చూసుకున్నారో సర్వత్రా సర్వేత్రా విజయమే మనకి కలుగుతుంది అందుచేత ఐదు శ్లోకాలు ఆపద సమయంలో ఆపద్ ఆదుకునేటటువంటి అద్భుతమైనటువంటి శ్లోకాలు లోక సమస్త శుకనోభావంతో మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం